యూసుఫ్ కూడా బోరబండ రహమత్ నా రావాలే 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 ఎక్కాలే కూసుంటే ఇట్లా వెళ్ళిపోతుంది రావాలే ఇలా రూట్ మార్చినట్టున్నావు కదా మార్చింది రూట్ రేట్ కాదు అన్న ఏడుకుతున్నావు దా కూసో పో బస్ కోతావు పో పో అందరు గాడికే వస్తారు ఓ బస్ కోతా అంటే నా బస్కు ఆగో ఆయన బస్సు కోతా అంటే ఏమో దాదాని విలుస్తున్నావు బస్ ఛార్జీలు పెంచుకుంటాము పర్మిషన్ ఇయ్యి అని కేసీఆర్ సార్ దగ్గర ఫైల్ పంపి ఆర్టీసీ వాళ్ళు ఇయ్యాలనో రేపో ఇక ఛార్జీలు పెరుగుతాయి సంతకం అవుతుంది మున్పెంతే గిరాకైతలేదంటే చార్జీ పెంచితే గిరాకైతదా ఇంట్లోకి సర్కులు ఎట్లా రావాలి కీసీలు ఎడకలు కట్టాలి మరి డీజిల్ ఖర్చు అన్న వెళ్ళాలి కదా డీజిల్ ఖర్చు సెంటర్ వాళ్ళు ఇంత తగ్గించే ఇంత ఆసన అయినట్టే కదా అన్నిటి ధరలు మండిపోతూనే ఉండే ఇల్లు నడవాలంటే ఆమదాని పెంచుకోవాలి కదా ఎట్లా పెరుగుతుంది ఇప్పుడు బస్సులలో ఏలాడ పడుకుంటా పోయేటోళ్ళు నిలబడి పోయేటోళ్ళు అట్లే పోతారు అనుకుంటున్నావు అయ్యింది బస్కు పోయినా గంతే ఆటోకు పోయినా గంతే అని మా ఆటోలో కాడికే ఊరుకొస్తారు మరి లేకుంటే రాజు ఆటో ఏడబెట్టిండా అని అడ్డా దేవులాడుకుంటూ వస్తారు మరి ఆటో అంటే రాజుగాన్ ఆటో ఒకటే ఉందనుకుంటున్నావా మస్తు ఆటోలు ఉన్నాయి అందరికి ఫాయిదా అవుతుంది కదా పుసుకున్న మీ ఆటోల సంఘ పోలుసుత ఉప్పు పప్పుల రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మేం సుత ఛార్జీలు పెంచుతున్నాం అని అన్నారు అనుకో అప్పుడేం చేస్తావు ఏ అప్పుడు ముచ్చట చూసుకుందాం కానీ నీతో మాట్లాడుకుంటుంటే నా గిరాక అంతే వెళ్ళిపోవటే ఆ రహమత్ నగర్ బోరబండ రావాలే రావాలే అన్న దావే కూసం ఆటోలో ఉందా నేను రానన్నా నీ బస్కి వెళ్ళిపోతా పో పో బస్కి ఎన్ని రోజులు పోతావో పో అటు ఇటు పోయి మళ్ళా నా ఆటో కాడికే రావాలి